ప్రవచనమైనను భాషలైనను జ్ఞానమైనను ఈ లోకంలో ఒక సంపదైనను ఒక ఆస్తైనను ఒక దీవెనైనను అన్ని 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 కొంతకాలం మటుకు మాత్రమే, కొద్దిసేపు మాత్రమే. కానీ ఒకటి మాత్రం నెవర్ ఎండ్స్ అంటున్నాడు, అంటే ఒకటి మాత్రం శాశ్వత కాలం ఉంటుంది అంటున్నాడు. ఇంకా పరిపూర్ణమైనది మనకు ఇవ్వబడలేదు, కానీ ఈ పరిపూర్ణమైన ఈ ఒక్క ప్రేమ ద్వారా, ఈ ఒక్క మనకి ఇవ్వబడింది ఆ ఒక్క ప్రేమే అండి. దేవుని దగ్గర నుంచి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆ ఒక్కటి మనకి ఇవ్వబడింది పరిపూర్ణమైనది. ఆ ఒక్క ప్రేమ ద్వారా మిగతా అన్ని కూడా మనం పొందుకోగలుగుతున్నాం. మనం అడుగు వేసినా, చూసినా, మాట్లాడినా, ఏం చేసినా పరిపూర్ణమైన ఈ ప్రేమను పట్టుకొని ఆ ప్రేమను వ్యక్తపరిచే పని మనము చేయాలి. ఇంకా ఒక ఉదాహరణ చెప్పాలంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకాన్ని పక్కన పెట్టండి, అన్ని పక్కన పెట్టండి, దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది పట్టుకోండి, దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నది పట్టుకుందాం. మనము ఎవరిని అనుసరిస్తున్నామో ఆయన ప్రేమించే ఆయన, మనం ఎవరిని నమ్మామో ఆయన ప్రేమించే ఆయన, మనము ఎవరిని కొనియాడుతూ ఉన్నామో, ఎవరిని పొందగొడుతూ ఉన్నామో ఆయన ప్రేమించే ఆయన. కనుక మనము ఆయన వలె ఉండినట్లు మనము కూడా ఆయన వలె ప్రేమించే వారముగా, ఆ ప్రేమను కలిగిన వారముగా ఉండాలనేది దేవుడు వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు. భక్తిలో కూడా, భక్తులు కూడా అన్ని వెళ్ళిపోతాయి, అన్ని కొంతకాలం అట్టుకుండా పోయేవే. ఈరోజు మనం చేసేదంతా కొంతకాలం ఉండిపోయేది, కానీ మన మధ్యలో, మన మధ్యలో, మన మధ్యలో, మనందరి మధ్యలో, సంఘం మధ్యలో, కుటుంబం మధ్యలో ఎల్లప్పుడు పట్టుకుని ఉండాల్సింది మాత్రం గతించి పోని పరిపూర్ణమైన ప్రేమను పట్టుకోవాలి. కొంతమంది డబ్బు దగ్గర తగాదు వచ్చి ప్రేమను విడిచిపెడతారు, కొంతమంది మర్యాదల దగ్గర తేడాలు వచ్చేసి ప్రేమను వదిలిపెడతారు, కొంతమంది హెచ్చుతగ్గుల దగ్గర తేడాలు వచ్చి ప్రేమను వదిలిపెడతారు, కొంతమంది ఇంకెక్కడో అధికారాల దగ్గర తేడాలు వచ్చి ప్రేమను వదిలేస్తుంటారు. ఇక్కడ గతించి పోయేటువంటి వాటిని బట్టి, ఒకటి అధిక జ్ఞానం ఉందేనో, ఒకటి అధిక జ్ఞానం లేదనో, ఒకటి గొప్పగా వాడబడుతున్నాడో, ఇంకోటి తక్కువగా వాడబడుతున్నాడనో, ఏదో ఒక కారణం చేత పరిపూర్ణమైన దానిని ఒకదాన్ని విడిచిపెడుతూ ఉన్నాము. వాట్ ఐ బిలీవ్ ఇస్ లవ్ ఇస్ ఎట్ ద టాప్ డైమెన్షన్, దట్ ఈస్ వేర్ గాడ్ లివ్స్. ప్రేమ అన్నిటికంటే టాప్, అందులోనే దేవుడు నివాసం ఉంటున్నాడు. ఒక మనిషి ప్రేమ అనేది ఎలా ఉంటుంది? దేవుని రాజ్యం అంతా ఆ ప్రేమతో నింపబడినది. అది ఒక ఒక ఎలా చెప్పాలి అంటే, అది ఒక ఎంతో అద్భుతమైన ప్రేమ. అది ఆ ప్రేమ చేత దేవుని రాజ్యం అంతా నింపబడినది. ఆ ప్రేమను మనం ఎంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకొక రూటు, కొంతమంది కోపం ఎక్కువ వస్తుంది, కొంతమందికి టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి దేన్ని తట్టుకోలేరు, ఎమోషన్స్లో దేన్ని తట్టుకోలేరు, కొంతమంది సైతాన్ అంటే భయం, కొంతమంది అదంటే భయం, ఇదంటే భయం, అన్నీ అంటే భయం. సి, యేసుక్రీస్తు మరణమును లెక్క చేయలేదు, తట్టుకున్నాడు, గాయాలని తట్టుకున్నాడు, అవమానాన్ని తట్టుకున్నాడు. ఎందుకు అని అంటే ఆయన ప్రేమించి ఉన్నాడు కాబట్టి. దేవుణ్ణి ఆయనకున్న ప్రేమ ఎట్లాంటిదంటే, ఈ గాయాలన్నిటికంటే దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉంది. ఆయనకున్న ప్రేమతో పోలిస్తే గాయాలు చిన్నవి. ఆయనకున్న ప్రేమ పోలిస్తే ఆయన ఎదుట మరణము చిన్నది. ఆయనకున్న ప్రేమతో పోలిస్తే సాతాను చిన్నది. సాతాను మీద ఉన్న భయం కంటే దేవుని మీద ఉన్న ప్రేమ ఎక్కువ ఆయనకి. గాయాలలో ఉన్న నొప్పి కంటే ప్రేమలో ఉన్న బలం ఎక్కువగా ఉన్న దేవుడికి. అంటే అన్నిటికంటే ఎక్కువ ఏమున్న దేవుడి కంటే ప్రేమ ఎక్కువ ఉంది. ఎక్కువ అది ఉంది కాబట్టి మిగతా అన్ని తట్టుకున్నాడు, ఓర్చుకున్నాడు, సహించాడు, పక్కన పెట్టేశాడు, ప్రేమను మాత్రం నిలిచి ఉన్నాడు. ఈరోజు ఆయన అనుసరిస్తున్నటువంటి మనం దేనికి తట్టుకోలేకపోతున్నామంటే ఓన్లీ వన్ రీజన్, నో లవ్. దేనికి ఓర్చోలేకపోతున్నామంటే నో, ఓన్లీ వన్ రీజన్, నో లవ్. ప్రేమ కంటే సాతాను ఎక్కువదని సాతాను భయపడుతున్నాం. బట్ ప్రేమించి సాతానుని భరించలేకపోతున్నాం, ప్రేమించి గాయాలను భరించలేకపోతున్నాం, దేవుణ్ణి ప్రేమించి అవమానాలను. ఈ అవమానాలు నిలిచి ఉండేయా? సాతాను నిలిచి ఉండేదా? గాయాలు నిలిచి ఉండేయా? చెప్పండి. ఇవన్నీ నిలిచి ఉండేవి కావు. వీటికంటే ఘనమైనది ప్రేమ నిలిచి ఉండేది. నిలిచి ఉండనివి చిన్నవి, నిలిచి ఉండేది పెద్దది. ఆ పెద్దది మనలో లేకపోవడం వల్లనే వీటన్నిటికి నిలబడలేకపోతున్నాం. అసలు మనం భక్తిలో ఉండాల్సినంత ప్రేమే. మనం భక్తి చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేమ కలుగుటం వల్లనే భక్తి చేస్తాం. ఇంకా ఏదో ఒక పర్టికులర్ ప్రవక్తను కావాలనో, స్వస్థపరిచే వరం కావాలనో, ఇంకేదో కావాలనో కాదు. అవి కొంతకాలం నిలిచిపోతాయట,
నిలిచి కొంతకాలం ఉండి తర్వాత వెళ్ళిపోతాయట. కానీ లవ్ నెవర్ ఎండ్స్. దాని నుంచే మనకు ప్రారంభమవుతా అసలైన భక్తి. ఆ ప్రేమ లేకుండా మిగతాది ఎన్ని చేసినా వ్యర్థుడనే అంటున్నాడు పౌలు భక్తుడు. ఈరోజు ఈ రెండు విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ప్రేమను రెండు రకాలుగా మనం చూడాలి. యేసుక్రీస్తు తండ్రిని ప్రేమించి ఉన్నాడు గనుక ఆ ప్రేమ నిలబెట్టుకున్నాడు. అట్లాగే ఆయన ప్రేమించుచున్న ప్రజలను ప్రేమించి ఉన్నాడు గనుక ఆ ప్రేమను నిలబెట్టుకున్నాడు. ఆయన రెండు వైపులా కూడా తన ప్రేమను రుజువుపరుచుకున్నాడు. ఈరోజు మనం కూడా రెండు వైపులా ప్రేమను రుజువుపరుచుకోవాలి. మనం వేసే ప్రతి అడుగు ప్రేమై ఉండాలి. ఆ ప్రేమ ఎలాంటిదంటే ఓర్చుకునేదై ఉండాలి, శోధనలకు పడిపోయేదై ఉండకూడదు. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే తట్టుకునేదై ఉండాలి. అన్నీ కూడా ప్రేమను బట్టే మనము చేసేవారముగా ఉండాలి. మనము గతించిపోయే వాటి కొరకు బాధపడుతున్నామంటే, మన మీదికి వచ్చేటువంటి శత్రువును బట్టి మనం భయపడుతున్నాం బాధపడుతున్నాము అని అంటే మన ముందున్న వజ్రం విలువ తెలియట్లేదు అని అర్థం. దేవుడు అంటున్నాడు ఎంత విశ్వాసం బతకొచ్చు అంటే, మనం ఎంత విశ్వాసంతో బతకొచ్చు అంటే, దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపనేరదు. సంపూర్ణ శాంతితో బతకొచ్చు, మనం సంపూర్ణ విశ్వాసంతో బతకొచ్చు. దేవుడు అంటుంది ఈ వజ్రము మీ అతను ఎప్పుడు తీయబడదు. ఇక మధ్యలో ఎన్నో వస్తాయి కానీ వాటి వల్ల మీకేమి నష్టము కాదు. వాటిలో నిలిచి ఉండండి చాలు, వాటిని తట్టుకొని ఉండండి. ఏం చూసి తట్టుకోవాలట? ప్రేమను పట్టుకొని. ఆమెన్. ఆ ప్రేమను బట్టి నిలిచి ఉండాలి. ఆ ప్రేమను మనం పట్టుకున్నామంటే ఆ ప్రేమ నుండి ఎవరు మనల్ని వేరు చేయలేవరు. నిలిచోవడమే మన పని. ఏంటండి మన పని? నిలిచి ఉండడమే మన పని. మనల్ని అన్నిటికి పైగా నిలబెట్టడం ఆయన పని. ప్రేమ చూడండి, ఇక్కడ ప్రవచనం కంటే ప్రేమను పైన పెడుతున్నాడు, భాషల కంటే ప్రేమను పైన పెడుతున్నాడు, ఆ కృపా వరాల కంటే ప్రేమను పైన పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అన్నిటికంటే ప్రేమను పైన పెడుతున్నాడు. ఇవన్నీ కొంతకాలం ఉండిపోతాయట కానీ అది మాత్రం నిలిచిపోతుంది. యేసుక్రీస్తు ఏమి ఉంది కాబట్టి ఇవన్నీ భరించగలిగాడు, ఓర్చుకోగలిగాడంటే ఆ ప్రేమ ఉంది కాబట్టి. ఆ ప్రేమ లేకపోతే ప్రతి చిన్నది పెద్దగా కనబడుతుంది, ప్రతి చిన్నది సమస్య అయిపోతుంది, ప్రతి చిన్నది ప్రాబ్లం. ఎవ్రీ స్మాల్ థింగ్స్ బికమ్ అ బిగ్ ప్రాబ్లం ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్. ప్రేమ లేకపోతే ప్రతి చిన్నది సమస్య అయిపోతుంది. మనము వాటన్నిటికి పైగా ప్రేమను పట్టుకొని నడవాల్సిన వారిగా ఉన్నాం. ఆమేన్.